जय मीडिया की स्वागतम। श्री శార్వాణి నామ సంవత్సరం 2020 రాశి ఫలాలు. ఇందులో మీ వ్యాపారం, వృత్తి, డబ్బు, విద్య మరియు కుటుంబ జీవితానికి సంబంధించిన మీ భవిష్యత్తు సంఘటనలను మీరు తెలుసుకోగలుగుతారు. ఈ సంవత్సరంలో గ్రహాల యొక్క ప్రధాన రవాణా శని మరియు బృహస్పతికి సంభవిస్తుంది. ఎందుకంటే ఇవి రెండు చాలా నెమ్మదిగా కదిలే గ్రహాలు మరియు మన జీవితంలోని ప్రతి సంఘటనను ప్రభావితం చేస్తాయి. మీరు జీవితంలో ఈ సంవత్సరం ఈ రెండు గ్రహాల ప్రభావం లేకుండా మీ జీవితంలో ఏ విధమైన పెద్ద సంఘటనలు చోటు చేసుకోవు. 24 జనవరి 2020 శని ధనుస్సు నుండి మకరానికి ప్రయాణం అవుతుంది మరియు ఈ సంవత్సరం మొదటిలో ఆ తరువాత ఇది మే 11, 2020 నుండి సెప్టెంబర్ 29, 2020 వరకు వ్యతిరేక దిశలో తిరుగుతూ వెళ్తుంది. బృహస్పతి 2020 మార్చి 29 మకర రాశిలోకి ప్రవేశిస్తుంది. తరువాత మళ్ళీ జూన్ 30, 2020 ధనుస్సులోకి ప్రయాణం అవుతుంది. ఇది 2020 14 నుండి 2020 సెప్టెంబర్ 13 వరకు తిరోగమనంగా ప్రయాణం అవుతుంది. ఈ పెద్ద గ్రహాలతో పాటు రాహు మరియు కేతు కూడా వారి స్థానాలను మార్చుకుంటూ మిథున రాశి నుండి వృషభ రాశి నుండి ధనుస్సు రాశి నుండి వృశ్చిక రాశి వరకు ప్రయాణం అవుతాయి. ఇది 2020 సంవత్సరంలో ఒక ముఖ్యమైన కదలిక చెప్పవచ్చు. ఈ గమనంలో ఈ గ్రహాలు మీ జీవిత పరిణామ క్రమాన్ని పూర్తిగా తెలియజేస్తాయి. అయితే మీ జాతక చక్రంలో చంద్రుని ఆధారంగా చూసినట్లయితే ఈ సంవత్సరం మీ జాతకం ప్రకారం ఏమి ఉందో మీకు మార్గనిర్దేశం చేయడానికి మేము ఇక్కడ ప్రయత్నించాము. శ్రీ శార్వాణి నామ సంవత్సరం 2020 మిథున రాశి ఫలాలు. ఈ సంవత్సరం మీ విధి చక్రంలా మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం డబ్బు విషయాలలో మీకు పిచ్చి పట్టినట్లు అవుతుంది మరియు మీ జాతక చక్రంలో ఉన్న రాహు మీరు అనుకున్న ఫలితాలను దక్కనివ్వదు. మీ జాతక చక్రంలో శనిదేవుడు రాక 2020 నుంచి ప్రారంభం అవుతుంది. తాను ఈ సంవత్సరం మొత్తం మీద మీ జాతక చక్రంలో ఉంటూనే ఉంటాడు. ఇది మీ భవిష్యత్తుకి మరియు సంపదకు అవరోధాలను కలిగిస్తుంది. మిథున రాశి వారి జాతక ప్రకారం 2020 సంవత్సరంలో మీరు మీ తండ్రి గారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు మార్చ్ మరియు మే నెలలో కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. ఈ సంవత్సరంలో మీకు ఒక మోస్తారులో ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. శనిదేవుడు మీ 8వ పాదానికి చేరుకున్నప్పుడు మీకు మీ అదృష్టం కూడా కలిసి రాదు. ఈ సంవత్సరం మిథున రాశి వారు ఉద్యోగం సంపాదించడానికి మరింత కృషి చేయవలసి ఉంటుంది. మీరు మీ సీనియర్లు మరియు అధికారుల నుండి సహకారాన్ని పొందుతారు. అయితే మీరు వారి సలహాలను పూర్తిగా ఉపయోగించుకోలేరు. 2020 సంవత్సరంలో మీరు మార్చ్ మరియు జూన్ నెలలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ డబ్బు మరియు భవిష్యత్ విషయాలలో ఒకవేళ మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మీరు ఈ సంవత్సరం విజయాలను సాధించాలి అంటే అది మీ కృషి మీద ఆధారపడి ఉంటుంది. మీ అదృష్టం మీకు ఆ విధంగా సహాయం చేయదు. మీ కుటుంబ జీవితం మెరుగుపడుతుంది మరియు వారు మీకు అన్ని విధాలుగా మద్దతును తెలియజేస్తారు. గురుగ్రహం మీ 7వ పాదానికి చేరుకుంటుంది అని భావించవచ్చు. ఈ సంవత్సరం మధ్యలో ఇది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ప్రేమాను సంబంధాలను బలపరుస్తుంది. మిథున రాశి స్థానికులకు ఈ సంవత్సరం ప్రారంభంలో
ప్రేమ విషయంలో కొంత అనుకూలంగా లేకపోయినా సంవత్సరం ముగింపు సమయంలో సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.